సినిమా అంటే అర్థమేమిటో తెలుసా మిత్రులారా? మహాకవి శ్రీశ్రీ కొన్ని వేల పాటలు రాస్తే అన్ని వేల పాటల్లో మీకు ఏది ఇష్టమని అడిగితే ఆయన ద్వారా తెలుగు సినిమాకి మొదటి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాట తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా ఈ పాట చెప్తాడేమోనని పాత్రికేయులు ఎదురు చూస్తుంటే నేను ఆ పాట చెప్పలేదన్నాడు ఆయన. మరి ఏ పాట చెప్తున్నారంటే ఆయన ఒక మాట అన్నాడు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగునదాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీదరికి రాదు శోధించి సాధించాలి అదే ధీర గుణం. డూ సంథింగ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్ అని చెప్పిన మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ గొప్ప పాట విని ఒకడు ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఈ పాట వింటూ ఆత్మహత్య నుంచి విరమించుకుని హీ కేమ్ బ్యాక్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ హీ బికేమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. అట్లాంటి పాట చెప్పిన మహాకవి శ్రీశ్రీకి ఇవాళ పాటలు చూస్తున్నాం. హిందుస్థాన్లో అందరికంటే అందరినీ దేలే అంటాడు హీరో, రాజస్థాన్లో ఒంటెల కంటే హైటేనీ దేలే అంటుంది హీరోయిన్. ఏమైనా కాంబినేషన్ ఏమిటి? నమస్తే నమస్తే నీకు నమస్తే నా చీరాబుతి కారేస్తే హీరో. అంటే పెళ్ళైన తర్వాత వాడి బతుకు ఎంత దుర్భరం కాబోతుంది ఎప్పటి నుంచే గుర్తు చేస్తుంది హీరోయిన్. సాహిత్యం చూడండి ఎలా తగలడిపోతుంది. ఇది విన్న హీరోయిన్ హీరో ఏమంటున్నాడంటే, నమస్తే నమస్తే నీకు నమస్తే నా లుంగి స్త్రీ చేసి బ్రహ్మాండమైన కాంబినేషన్. భగవద్గీతలో గొప్ప విషయం చెప్తాడు మిత్రులారా, అనుద్వేగకరం వాక్యం తర్వాత కూడా మన గురించి మాట్లాడుకోగలిగితే అది జీవితం.